తెలంగాణలో అతి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. సర్వీసులో 3 ఏళ్ళు దాటితే డిప్యూటేషన్ రద్దు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలిలో డిప్యూటేషన్లపై పనిచేసే ఉపాధ్యాయులకు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. అక్కడ 2 ఏళ్లకు మించి డిప్యూటేషన్పై, ఏడాదికి మించి ఓడిపై పనిచేస్తున్న వారి సొంత స్థానాలైనా పాఠశాలకు వెళ్ళి పనిచేయాలని 2023 విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో అక్కడ గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్న వారు సైతం కొనసాగింపు ఉత్తర్వులను చూపుతూ తాము తాజాగా గత జూన్లోనే వచ్చామని, సర్కార్ ఆదేశాలు తమకు వర్తించవని చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాల వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎవరైనా తమ సర్వీస్ మొత్తంలో SCERTలో 3 ఏళ్లకు మించి పనిచేస్తే వారి డిప్యూటేషన్ లేదా ఫారిన్ సర్వీస్ ఓడీలు రద్దవుతాయని అక్కడ స్పష్టం చేస్తూ గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు SCERT అధికారులు సుదీర్ఘంగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కొందరు పేర్లను ప్రభుత్వానికి పంపకపోవడం పైన కూడా ఫిర్యాదులు అందినట్లయితే సమాచారం. సో ఏది ఏమైనా మొత్తంగా సర్వీసులో 3 ఏళ్ళు దాటితే కంపల్సరీ డిప్యూటేషన్ అయితే రద్దు చేస్తున్నారన్నమాట. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని